Komaram Bheem జిల్లాలో ఓ యువకుడిని చంపిన పులి ఆచూకీ కనుగొనేందుకు అటవీశాఖ అధికారులు అడవిని జల్లెడపడుతున్నారు. 40 మంది ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగి దహేంగా అడవుల్లో పులి జాడ కోసం అన్వేషిస్తున్నారు. పులి సంచరించే ప్రాంతాల్లో 4 బోన్లను ఏర్పాటు చేసి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పులి భయంతో వణికిపోతున్న స్థానికులు తమకు రక్షణ కల్పించాలని అటవీశాఖ అధికారులను వేడుకుంటున్నారు. అయితే పులిని పట్టుకునేందుకు గత 10 రోజులుగా ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. స్థానికులైతే రోజువారీ పనులు కూడా మానేసి ఇళ్లలోనే భయం గుప్పిట్లో జీవిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. చంపిన పులి కోసం అటవీ శాఖ అధికారుల అన్వేషణ కొనసాగుతుంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలం దిగడ అనే గ్రామ సమీపంలో జరిగింది ఘటన. అదే గ్రామానికి చెందినటువంటి విఘ్నేష్ అనే యువకుడు అతను పశువుల మేత కోసం వెళ్ళడం జరిగింది. వెళ్ళిన క్రమంలో ఇద్దరు స్నేహితులతో కలిసి వెళ్ళాడు. అయితే అక్కడ ఒక్కసారిగా పులి మాటు వేసి అతని పైన పంజా విసరడం జరిగింది. దీంతో ఆ పక్కనే ఉన్నటువంటి ఇద్దరు యువకులు గ్రామంలోకి వెళ్ళి గ్రామస్తులకు తెలపడం, వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. అయితే వాళ్ళు వచ్చిన తర్వాత కొద్దిసేపు పులి కొద్ది దూరం పాటు ఆ విఘ్నేష్ను అడవిలోకి ఈడ్చుకెళ్ళడం జరిగింది. ఈడ్చుకెళ్ళి వెనుక భాగాన్ని మొత్తం కూడా తినివేయడం జరిగింది. వాళ్ళు వచ్చేసరికి అరుపులు విని పులి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ ఎవరైతే విఘ్నేష్ ఉన్నాడో అతను అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. విఘ్నేష్ అనే 20 ఏళ్ల యువకుడు అతను పశువుల మేత కోసం వెళ్ళిన క్రమంలో ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటన ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉలిక్కి పడేలాగా చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా దీనిపైననే చర్చ జరిగింది. అయితే ఈ పులి జనరల్గా పులులు ఇటు ఆవులు కావచ్చు, పశువులు, మిగతా పశు సంపద పైననే వాటిని తింటూ ఉంటున్న ఘటనలు అయితే కోకోలుగా జరుగుతున్నాయి. ఇటు ఆదిలాబాద్ సమీపంలోని భీంపూర్ మండల ప్రాంతంలో కావచ్చు, అటు బెజ్జూర్, దహేగం, కౌటాల ఈ ప్రాణహిత సరిహద్దు ప్రాంతం కావచ్చు, ఈ ప్రాంతాలలో కూడా చాలా పెద్ద మొత్తంలో పశువులపైన దాడి చేసి వాటిని చంపడం అనేది జరుగుతూ వస్తుంది. ఎందుకంటే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల అభయారణ్యం ఉంది, అటు ప్రాణహిత కావల ఉన్నటువంటి మహారాష్ట్ర చంద్రపూర్లో తాడోబా పులుల అభయారణ్యం ఉంది. అయితే వీటికి మధ్యలో ఉన్నటువంటి కారిడార్ ప్రాంతంగా ఇది కాగజనగర్ అడవి ప్రాంతాన్ని చెప్పుకోవచ్చు. అయితే ఈ కారిడార్ ప్రాంతంలో ఎక్కువగా పులులు సంచరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ మధ్య 8 పులులు అక్కడ సంచరిస్తున్నట్టుగా కూడా అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే చాలా అంటే వీటి గుర్తుగా అప్పుడప్పుడు పశువుల మందపైన పులుల దాడి చేయడం, అదేవిధంగా అక్కడ పశువుల కాపురులు కావచ్చు, రైతులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, కొందరు అడవుల వెంట వెళ్ళిన క్రమంలో పులుల్ని చూడము, పులులు తారసపడడం అనేది కొన్ని రోజులుగా జరుగుతున్న ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ క్రమంలోనే ఏదైతే మొదటిసారిగా ఆదిలాబాద్ జిల్లాలో మనిషినే ప్రాణాన్ని తీసింది పులి, అటు మహారాష్ట్రలోని తాడోబా చంద్రపూర్ అటవీ ప్రాంతంలో మాత్రము ఓ పులి సుమారుగా 15 మందికి పైగా ఒక పులి మాత్రమే చంపడం జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఇటు పశువులపైన కూడా వరుసగా దాడులు జరిగినాయి. కానీ మనిషిపైన దాడి జరగడంతో అందరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏదైతే ఈ పులి ఆ మహారాష్ట్రలో ఉన్న పులి ఒకటేనా అని కూడా చర్చ జరిగింది. ఏదేమైనప్పటికీ మనిషి రక్తం రుచి మరిగిన పులి పైన అందరూ కూడా దానిపైననే చర్చ చేస్తూ దానికి భయపడుతున్న పరిస్థితి ఉంది. ఇటు దహేగం మండలం కావచ్చు, బెజ్జూరు, కౌటాల, సిర్పుర్టి ఈ మండలాల ప్రజలందరూ కూడా అడవిలోకి వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే చాలా మట్టుకు కూడా అడవి ప్రాంతాల దగ్గరలోనే వాళ్ళ చైన్లు అనేటివి ఉంటుంటాయి. అదేవిధంగా మేత కోసం కూడా సమీప అడవుల్లోకే వెళ్తుంటారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో తమ పైననే పులి దాడి చేస్తే ఎలా అని చెప్పేసి అందరూ కూడా భయపడుతున్నారు. గ్రామంలోని యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరూ కూడా ఇదే విషయం పైన భయాందోళన చెందుతున్నారు. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అటవీ సైడ్ మాత్రం వెళ్ళొద్దని చెప్పేసి, ఏదైనా అత్యవసరమైన పని ఉంటే మాత్రం గుంపులు గుంపులుగా వెళ్ళండి అని చెప్పేసి కూడా వారందరికీ కూడా సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు దిగడ అని కాకుండా దిగడ చుట్టుపక్కల ఉన్నటువంటి కర్జీ, గౌరవెల్లి, రాంపూర్, మెట్లుగూడ, లోహా ఈ ప్రాంత గ్రామ ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. వెంటనే పులిని పట్టుకొని తమకు రక్షణ కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రోహిత్తో కలిసి వేణు TV5 కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుండి.